ఈ గుడిలో ప్రసాదంకి బదులుగా మటన్ బిర్యానీని పెడతారు. ట్రైన్ పట్టాల కింద కంకర్ రాళ్లను ఎందుకు వేస్తారు? సింగపూర్ లో ఉండే ఈ బిల్డింగ్ చూసే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ వన్, ఈ గుడిలో ప్రసాదంకి బదులుగా మటన్ బిర్యానీని పెడతారు. ఈ గుడి తమిళనాడులో ఉంది. తమిళనాడులోని మునియండి స్వామి టెంపుల్ లో మటన్ బిర్యానీని ప్రసాదంగా పెడతారు. అయితే ఈ టెంపుల్ అనేది మదురై డిస్ట్రిక్ట్ లో ఉంది. అయితే ఏంటంటే ఈ గుడిలో ప్రతి సంవత్సరం ఒక ఫెస్టివల్ అవుతుంది. మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ చేస్తారు. ఆ మూడు రోజుల ఫెస్టివల్ లో వీళ్ళు దేవుడికి ప్రసాదంగా మటన్ బిర్యానీని చేసి పెడతారు. అయితే ఈ గుడిలో ఏంటంటే కేవలం ఆ మూడు రోజులనే వీళ్ళు 2000 కిలోల మటన్ బిర్యానీని వండి దేవుడికి ప్రసాదంగా పెట్టి అక్కడుండే ప్రజలకు పంచి పెడతారు. మీరు ఎప్పుడైనా ఈ గుడిలో ఉండే మటన్ బిర్యానీ టేస్ట్ చేయాలనుకుంటే జనవరి 24th కి గుడికి వెళ్ళండి. జనవరి 26th వరకు అక్కడ మీకు ఇదే ప్రసాదం దొరుకుతుంది. సో ఇది ఈ గుడికున్న ఒక వింతైన ఆచారం. ఫ్యాక్ట్ నెంబర్ 2, ట్రైన్ పట్టాల కింద కంకర్ రాళ్లను ఎందుకు వేస్తారు? ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ ఒక షార్ట్ లో కవర్ చేశాను, బట్ లాంగ్ వీడియోలో చెప్దామని ఈ లాంగ్ వీడియో చెప్తున్నాను. అయితే ట్రైన్ ట్రాక్స్ కింద కంకరాలు ఎందుకు వేస్తారంటే, ముందుగా ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఈ ఫోటోలో ఇక్కడ కనిపిస్తుంది అని స్లీపర్ అని అంటారు. అంటే ఇది మన ట్రైన్ ట్రాక్. దీని కింద బలాస్ట్ అని ఉంటుంది. ఇవే కంకరాలు. అండ్ వాటి కింద ఒక మూడు లేయర్స్ ఉంటుంది. దాని కిందనే మన నేచురల్ గ్రౌండ్ ఉంటుంది. అయితే జనరల్ గా ఒక ట్రైన్ ట్రాక్ అనేది భూమికి కొంచెం ఎత్తులో కడతారు. అలా కట్టిన తర్వాత ఈ ట్రాక్స్ ని వేస్తారు. అయితే ఈ ట్రాక్స్ పైన ఈ కంకరాలని మెయిన్ గా ఎందుకు వేస్తారంటే, ఒక ట్రైన్ అనేది దాదాపు 3000 టన్నుల నుండి 18000 టన్నులంత బరువు ఉంటుంది. అంత బరువున్న ట్రైన్ అనేది ఈ స్లీపర్ పై నుండి వెళ్తే అది ఇలా ఒంకర్ టింకర్ అవ్వడం గానీ, లేదంటే ఆ ట్రాక్ విరిగిపోవడం గానీ, లేదంటే ఇంకేమైనా జరగవచ్చు. సో అలా ఆ ట్రాక్ అనేది స్టేబుల్ గా ఉండాలని ఇక్కడ చుట్టుపక్కల కంకరాలను వేస్తారు. అండ్ ఈ కంకరాలను వేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక ట్రైన్ ట్రాక్ వేసినప్పుడు అక్కడ ఉండే సాయిల్ కారణంగా అక్కడ నాచురల్ గా గ్రాస్ అనేది మొలుస్తూ ఉంటుంది. అలా గ్రాస్ రాకుండా ఉండడానికి ఇక్కడ కంకరాలను వేస్తారు. అండ్ కొన్ని ఎర్త్క్విక్స్ లాంటివి రాకుండా ఉండడానికి కూడా ఈ ట్రైన్ ట్రాక్ ని ఎత్తులో కట్టి అక్కడ కంకరాలను వేస్తారు. సో మెయిన్ గా గ్రాస్ రాకుండా ఉండడానికి అండ్ ఈ స్లీపర్ అనేది అటు ఇటు కదలకుండా స్టేబుల్ గా ఉండాలని, ఆ ట్రైన్ బరువును మొయ్యాలని ఈ కంకరాలను వేస్తారు. కంకరాలు అనేవి ఇలా రఫ్ షేప్ లో ఉంటాయి. వాటిని రౌండ్ గా వేయరు, ఎందుకంటే కంకరాలు రఫ్ ఉంటే ఏంటంటే గ్రిప్ అనేది వస్తుంది. సో అలా ట్రైన్ అనేది కదలదు. అదే ఒకవేళ నీట్ గా ఉండాలని రౌండ్ షేప్ లో ఉన్న రాళ్ళు వేస్తే అప్పుడు ఆ ట్రైన్ అనేది స్లిప్ అవుతుంది. ఒక రాయి ఆ ట్రైన్ పట్టాల మీద పడ్డప్పుడు ఆ టైర్ మొత్తం స్లిప్ అయిపోయి ట్రైన్ ప్రమాదాలు కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఈ కారణాల వల్ల ఇక్కడ కంకరాలను వేస్తారు. అండ్ ఆ కంకరాలు అనేవి రఫ్ గా ఉంటాయి. ఫ్రెండ్స్, ట్రైన్ ఫ్యాక్ట్స్ పైన నేను ఒక ప్లే లిస్ట్ కూడా తయారు చేశాను. మన ఎస్విఎల్ ఛానల్ ప్లే లిస్ట్ లోకి వెళ్ళి ట్రైన్ అనే ఒక ప్లే లిస్ట్ ని చూస్తే మీకు అక్కడ ట్రైన్ ఫ్యాక్ట్స్ కి సంబంధించిన చాలా షార్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు ట్రైన్ కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3, సింగపూర్ లో ఉండే ఈ బిల్డింగ్ చూసే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఎందుకంటే ఈ బిల్డింగ్ అనేది కొంచెం అన్ని బిల్డింగ్ల కంటే యూనిక్ గా ఉంటుంది. అయితే ఈ బిల్డింగ్ ని ఒక స్పెసిఫిక్ యాంగిల్ నుంచి చూస్తే అది ఇలా కనిపిస్తుంది. అయితే ఈ బిల్డింగ్ పేరు గేట్ టవర్. దీన్ని వన్ సైడ్ బిల్డింగ్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ బిల్డింగ్ ఒక స్పెసిఫిక్ యాంగిల్ నుంచి చూస్తే ఇది ఇలా సన్నంగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని April 1990 లో సింగపూర్ లో కట్టారు. అప్పటి నుంచి ఈ బిల్డింగ్ అనేది చాలా ఫేమస్. అన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ బిల్డింగ్ క్రేజ్ అనేది ఇంకా తగ్గలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం జనరల్ గా చాలా సార్లు డాగ్స్ పైన ఇలాంటి చైన్లను చూసే ఉంటాం. అంటే దాని మెడ దగ్గర దీన్ని చూసే ఉంటాం. అసలు వీటిని డాగ్స్ కి ఎందుకు పెడుతూ ఉంటారు? దానికి ఒక రీజన్ ఉంది. జస్ట్ స్టైల్ కోసం అయితే పెట్టారు. దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, అప్పట్లో డాగ్స్ ని అడవులలోకి కూడా తీసుకెళ్లేవారు. అంటే ఏదైనా హంటింగ్ చేసేటప్పుడు గానీ, లేదంటే ఏదైనా పని ఉండి అడవుల్లోకి డాగ్స్ ని, వాళ్ళ డాగ్స్ ని కూడా తీసుకెళ్లేవారు. అప్పుడు వాళ్ళు ఈ చైన్లని వేసేవాళ్ళు. ఎందుకంటే ఆ అడవిలో ఏదైనా ఒక జంతువు ఈ డాగ్ ని పట్టుకుని దాని గొంతు కొరకాలని చూస్తే ఇక్కడనే మునులు అనేవి ఆ జంతువుకి కూర్చుకొని ఆ జంతువు కుక్కని కొరకకుండా, కుక్కని చంపకుండా అలానే వదిలేస్తాయని ఇలా వాటి ఓనర్స్ ఇలాంటి ఒక చైన్ ని తయారు చేసి పెట్టారు. సో అది ఇప్పుడు ఫ్యాషన్ లా అయిపోయింది. అప్పట్లో అది కొంచెం యూస్ఫుల్ థింగ్. రోడ్ల పైన టోల్ ట్యాక్స్ ని ఎందుకు తీసుకుంటారు? మనం ఎండలో బైక్ ని పెడితే బండిలో ఉండే పెట్రోల్ అయిపోతుందా? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మనకి బుల్లెట్ తాకకుండా ఎలా కాపాడుతుంది? ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం ఎండలో బైక్ ని పెడితే బండిలో ఉండే పెట్రోల్ అయిపోతుందా? ఈ క్వశ్చన్ చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే నిజానికి మనం బండిని ఎండలో పెట్టినా నీడలో పెట్టినా అందులో ఉండే పెట్రోల్ అనేది ఆ టెంపరేచర్ వల్ల ఎవాపరేట్ అయిపోతుంది. అంటే పెట్రోల్ ఖచ్చితంగా అయిపోతుంది, బట్ ఎంత పర్సెంటేజ్ అయిపోతుంది? ఎంతంటే ఒకటిలో మనం 6 hours ఎండలో బండిని కనుక పెడితే మన బండిలో నుండి 300 ml పెట్రోల్ అనేది అయిపోతుంది. జస్ట్ ఒక 1 hour మనం 40 degrees Celsius కన్నా ఎక్కువ ఎండలో పెడితే 50 ml పెట్రోల్ అనేది అయిపోతుంది. సో ఇలా అక్కడ ఉండే టెంపరేచర్ ని బట్టి ఈ పెట్రోల్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. అది బైక్ లో ఉన్న పెట్రోల్ అయినా సరే, కార్ లో ఉన్న పెట్రోల్ అయినా సరే, డీజిల్ అయినా సరే ఎవాపరేట్ అయిపోతుంది.
ఫ్యాక్ట్ నెంబర్ 6. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మనకి బుల్లెట్ తాకకుండా ఎలా కాపాడుతుంది, అండ్ అందులో ఆ బుల్లెట్ ని ఆపడానికి ఎన్ని లేయర్స్ ఉంటాయి, వాటి గురించి ఇప్పుడు వినండి. ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ పైన ఉన్న కవర్ ని తీసేస్తే అందులో మొత్తం 4 లేయర్స్ ఉంటాయి. ఒకటి సెరమిక్ లేయర్, సెకండ్ వన్ అరమిడ్ లేయర్, థర్డ్ వన్ వర్టెక్స్ లేయర్, ఫోర్త్ వన్ పాలీ ఇథనల్ లేయర్. ఈ 4 లేయర్స్ అనేవి మనని ఒక బుల్లెట్ నుంచి కాపాడుతుంది. ఎలా అంటే, ఎప్పుడైతే బుల్లెట్ వచ్చి మన జాకెట్ కి తగులుతుందో అప్పుడు ఈ సెరమిక్ డిస్క్ అనేది ఆ బుల్లెట్ స్పీడ్ ని చాలా వరకు తగ్గిస్తుంది. అలా తగ్గించిన తర్వాత ఆ బుల్లెట్ అనేది ఆ లేయర్ ని దాటుకుని ఆ సెరమిక్ డిస్క్ ని దాటుకుని లోపలికి వెళ్తుంది. అప్పుడు అరమిడ్ లేయర్ అనేది వస్తుంది. ఇది స్టీల్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఆ లేయర్ ని దాటుకుని బుల్లెట్ ఇంకా లోపలికి వెళ్తే అక్కడ వర్టెక్స్ లేయర్ ఉంటుంది. ఈ వర్టెక్స్ లేయర్ ఎలా అంటే, ఒక బుల్లెట్ రాగానే అది ఇలా మొత్తం బెండ్ అయిపోతుంది. అలా బెండ్ అయిన తర్వాత ఆ బుల్లెట్ స్పీడ్ కు ఉండే కైనెటిక్ ఎనర్జీని ఈ లేయర్ మొత్తం స్ప్రెడ్ చేస్తుంది. అలా ఆ బుల్లెట్ స్పీడ్ అనేది ఇంకా చాలా తక్కువైపోతుంది. అండ్ లాస్ట్లీ ఈ వర్టెక్స్ లేయర్ కన్నా థిక్కర్ గా ఇంకో లేయర్ ఉంటుంది, అదే పాలీ ఇథనల్ లేయర్. ఈ లేయర్ దగ్గరికి బుల్లెట్ కనుక వస్తే ఆ బుల్లెట్ కుండే వేడి వల్ల ఈ పాలీ ఇథనల్ లేయర్ అనేది కరిగి ఆ బుల్లెట్ ని అక్కడే లాక్ చేసేస్తుంది, అంటే లోపలికి వెళ్లకుండా అక్కడే ఆపేస్తుంది. సో ఈ 4 లేయర్స్ ఆధారంగా ఒక మనిషికి బుల్లెట్ తాకకుండా ఇవి ఆపు. ఫ్యాక్ట్ నెంబర్ 7. విండోస్ ఫస్ట్ లోగో అనేది 1985లో స్టార్ట్ చేశారు, అంటే అప్పుడు ఈ ఫస్ట్ లోగోని డిజైన్ చేశారు. అయితే దీన్ని 1992లో మార్చడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ లోగో అనేది ఇలా ఇలా మారుతూ మారుతూ ఇప్పుడు ఇలా మారిపోయింది. అయితే స్టార్టింగ్ లో ఏమందంటే, మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ ఎక్స్పీ అనే ఒక ఓఎస్ ని తీసుకొచ్చింది. సో అందులో ఏంటంటే ఒక వాల్ పేపర్ ఉంటుంది. ఈ వాల్ పేపర్ అనేది రియల్ గా తీసిన ఫోటో, ఇది యానిమేషన్ ఫోటో కాదు, ఏ ఫోటో కాదు. ఒక వ్యక్తి ఈ వాల్ పేపర్ ని ఫోటో తీశారు. అయితే ఆ వ్యక్తికి మీకు ఎంత డబ్బులు కావాలి ఇంత మంచి ఫోటో మాకు ఇచ్చినందుకు అని మైక్రోసాఫ్ట్ కంపెనీ అడిగితే అతను ఏం చెప్పాడంటే, మీరు ఈ వాల్ పేపర్ ఉన్న మైక్రోసాఫ్ట్ కంప్యూటర్స్ ఎన్నైతే అమ్ముడవుతాయో అందులో ఇంత పర్సెంట్ షేర్ ని నాకు ఇవ్వండి అని ఒక డీల్ ని చేసుకున్నారు. సో అప్పటి నుంచి ఆయన ఈ విండోస్ ఎక్స్పీ కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్స్ నుంచి చాలా డబ్బులు సంపాదించారు. జస్ట్ ఒక ఫోటో ఆయన లైఫ్ ని మార్చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. రోడ్ల పైన టోల్ ట్యాక్స్ ని ఎందుకు తీసుకుంటారు? మనం ఎలాగో రోడ్ ట్యాక్స్ కడతాం కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఈ టోల్ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటారు అంటే, మెయిన్ గా మన ఇండియన్ గవర్నమెంట్ కి ఎక్కువ రెవెన్యూ అనేది వెహికల్స్ నుంచి వస్తుంది. కార్ వెహికల్స్ కానీ బైక్ వెహికల్స్ కానీ ఇలాంటి వాటి నుంచి వస్తుంది. అందుకే మనం ఏదైనా కార్ ని కొనేటప్పుడు మనకి జిఎస్టీ పడుతుంది అండ్ లగ్జరీ ట్యాక్స్ పడుతుంది, అలానే రోడ్ ట్యాక్స్ కూడా పడుతుంది. ఆ తర్వాత మనం కార్ ని కొన్న తర్వాత పెట్రోల్ పోపిస్తాం, డీజిల్ పోపిస్తాం, వాటికి పెట్రోల్ అండ్ డీజిల్ ట్యాక్సెస్ పడతాయి. అండ్ అలానే వేరే ప్లేస్ కి వెళ్లేటప్పుడు, హైవేస్ పైన వెళ్లేటప్పుడు మనకి టోల్ ట్యాక్స్ పడుతుంది. అసలు ఈ టోల్ ట్యాక్స్ ని మెయిన్ గా ఎందుకు వేస్తారు? ఈ టోల్ ట్యాక్స్ ని వేసేది ఎవరు ఎవరంటే, NHAI అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ టోల్ ట్యాక్స్ ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక ప్రైవేట్ కంపెనీకి ఈ రోడ్స్, ఈ హైవే రోడ్స్ వేయమని ఒక టెండర్ ఇస్తాయి. వాళ్ళు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోడ్లను వేస్తారు. అలా వేసిన తర్వాత మనీని రికవర్ చేసుకోవడానికి ఇలా టోల్ ట్యాక్సెస్ అనేవి పెడతారు. అయితే ఒక కంపెనీ 2 సంవత్సరాల్లో హైవే కనుక కడితే ఆ కంపెనీ వాళ్ళు 25 సంవత్సరాల వరకు టోల్ ట్యాక్స్ ని వసూలు చేస్తూనే ఉంటారు. అందులో కొంచెం పర్సెంట్ మన గవర్నమెంట్ కి అండ్ ఇంకొంచెం పర్సెంట్ ఆ ప్రైవేట్ కంపెనీస్ కి వెళ్తూ ఉంటాయి. సో ఇందుకు టోల్ ట్యాక్సెస్ మెయిన్ గా తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ టోల్ ట్యాక్స్ నుంచి తప్పించుకోగలమా? చాలా మంది ఏం చెప్తారంటే, మనం టోల్ ట్యాక్స్ దగ్గర 10 సెకండ్ల కంటే ఎక్కువసేపు వెయిట్ చేసినట్టయితే మనకి టోల్ ట్యాక్స్ పడదు అని చాలా మంది చెప్తుంటారు. బట్ ఇది కంప్లీట్లీ రాంగ్. అండ్ ఇంకొంతమంది ఏమంటారంటే, 3 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి టోల్ ట్యాక్స్ పడదు అని చెప్తుంటారు. బట్ ఇది కూడా రాంగ్. అయితే ఈ టోల్ ట్యాక్స్ ఎప్పుడు పడదంటే, ఈ టోల్ ట్యాక్స్ దగ్గర ఒక 10 కిలోమీటర్స్ రేంజ్ లో మీ ఇల్లు గనక ఉండుంటే మీరు అటు సైడ్ నుంచి ఎప్పుడు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు ప్రతిసారి మనం టోల్ ట్యాక్స్ కట్టలేం కాబట్టి, మన ఇల్లు గనక ఈ టోల్ ట్యాక్స్ కి 10 కిలోమీటర్స్ రేంజ్ లో ఉంటే మనం మంత్లీ 150 రూపీస్ ఒక పాస్ తీసుకుని ఆ టోల్ ట్యాక్స్ నుంచి వెళ్ళొచ్చు. అలా మనకి టోల్ ట్యాక్స్ అనేది పడదు. ఇంకెవరికి ఈ టోల్ ట్యాక్స్ పడదంటే, అంబులెన్స్ వాళ్ళకి, పోలీసులకి, ఫైర్ స్టేషన్ వాళ్ళకి, పిఎం, ప్రెసిడెంట్, ఇలా కొంతమంది రాజకీయ నాయకులకి, పొలిటీషియన్స్ కి, ఎమ్మెల్యేస్ కి, మినిస్టర్స్ కి, వాళ్ళకి ఈ టోల్ ట్యాక్స్ అనేది పడదు. సో ఇలా టోల్ ట్యాక్స్ అనేది మన దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉంటారు మన గవర్నమెంట్ వాళ్ళు. జాంబీస్ నుంచి ఎలా తప్పించుకోవాలి? స్పీడ్ గా వెళ్తున్న ఏరోప్లేన్స్ ని ఎలా ఆపుతారు? ఈ యొక్క బిస్కెట్ తో మనం ఒక లగ్జరీ కార్ ని కూడా కొనొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం మర్యాద రావు అన్న మూవీలో ఈ సీన్ చూసే ఉంటాం. ఏంటంటే, హీరో ఒక కొబ్బరి బొండ వేసుకుని ట్రైన్ పక్క నుండి ఇలా పట్టుకొని ఉంచుతాడు. ఆ ట్రైన్ కిటికీల నుంచి దిగాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ సీన్ మనం చాలా మంది చూసే ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో కూడా చాలా మంది ఇలానే చేస్తూ ఉంటారు. ఒకసారి ఏమైందంటే, ఒక వ్యక్తి ఇలానే ఒక ట్రైన్ విండో నుంచి ఒక వాటర్ మెలన్ కొన్నాడు. బట్ ఆ వాటర్ మెలన్ ని అలా తీసుకోవడం వల్ల ఆ పుచ్చకాయ అనేది లోపలికి రాకుండా అలానే ఆగిపోయింది. అలా ఆగిపోవడం వల్ల ఆయన 16 గంటల పాటు ఆ వాటర్ మెలన్ ని అలానే పట్టుకొని ఉన్నాడు. పాపం ఎంత నొప్పి లేచిందో చేకి. ఫ్యాక్ట్ నెంబర్ 10. జాంబీస్ నుంచి ఎలా తప్పించుకోవాలి? జాంబీస్ అసలు మనుషులు జాంబీస్ లా ఎలా మారుతారు అండ్ ఏ కారణం వల్ల జాంబీస్ లా మారుతారు అనే వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఈ వీడియోలో ఇప్పుడు మనం జాంబీస్ నుంచి ఎలా తప్పించుకోవాలి అనే ఒక 5 టిప్స్ ని చూద్దాం.
ఫస్ట్ టిప్ ఏంటంటే, జాంబీస్ మన దగ్గర ఉంటే మనం ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి పారిపోవాలి. ఆ ప్లేస్ నుంచి పారిపోయేటప్పుడు మనం మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, వాటర్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ని మన దగ్గర పెట్టుకుని పారిపోవాలి. అది ఎలాంటి ప్లేస్ లకు పారిపోవాలంటే, ఏదైనా ఒక ఖాళీ ప్లేస్ అంటే ఎక్కువ మనుషులు ఉండని ప్లేస్ కి మనం పారిపోవాలి అండ్ అలాంటి ప్లేస్ లోనే ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, మనం పారిపోయిన ప్లేస్ చెక్కతో చేసి ఉండొద్దు అండ్ సిమెంట్ తో కట్టిన ఒక బిల్డింగ్ అయినా ఇల్లు అయినా అయి ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం అలా పారిపోయిన తర్వాత ఆ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఇంటికి మొత్తం లాక్ వేసుకోవాలి. అంటే ఆ ఇంట్లో ఉండే విండోస్, డోర్స్ అన్నిటినీ క్లోజ్ చేసేసి మనం తెచ్చుకున్న సామాన్ అన్నింటినీ ఆ ఇంట్లో పెట్టుకుని ఆ ఇంట్లో సర్వైవ్ అవ్వాలి. ఎందుకంటే ఎక్కడైతే మనుషులు ఎక్కువగా ఉంటారో అదే ప్లేస్ లో జాంబీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మనం ఒక ఖాళీ ప్లేస్ లో ఉన్నాం కాబట్టి మనం ఉండే ప్లేస్ లో జాంబీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో అలా మనం ముందు జాగ్రత్తగా మనకుండే విండోస్ ని వాటన్నిటిని క్లోజ్ చేసుకుని పెట్టుకోవాలి. థర్డ్ థింగ్, ఒకవేళ మనకి రెండు కుదరకపోతే ఒక సూట్ ని వేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ కి ఇలాంటి సూట్స్ ని వేసుకుని మొత్తం మన బాడీ మొత్తాన్ని కవర్ చేసుకొచ్చి జాంబీస్ మధ్యలో నుండి వెళ్ళాలి. అలా తప్పించుకోవడానికి ట్రై చేయాలి, లేకుంటే ఆ జాంబీస్ మనని చంపేస్తుంది. ఫోర్త్ థింగ్, ఇంపార్టెంట్ వస్తువుని మనతో పాటు పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ వస్తువులు అంటే, ఇందాక నేను ఫుడ్ అండ్ వాటర్ గురించి చెప్పాను, బట్ అలానే ఇంపార్టెంట్ వస్తువులు ఏంటంటే ఒక రేడియో, ఒక టెలిఫోన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ని మన దగ్గర పెట్టుకుని ఉంచాలి. అండ్ మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ థింగ్స్ ని తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ మనం ఏదైనా ఒక ప్లేస్ లో తప్పిపోయినా లేదంటే ఒక ప్లేస్ లో ఇరుక్కుపోయినా ఈ ఫుడ్, వాటర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్, కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ తోటి మనం కొన్ని రోజుల పాటు సర్వైవ్ అవ్వచ్చు. ఆ తర్వాత సిచ్యువేషన్ ని బట్టి మనం అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. సో ఇవి కూడా యూజ్ అవుతాయి. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, జాంబీస్ లాగా మారాలి. అంటే జాంబీ రెడ్డి మూవీలో మనం చూసే ఉంటాం, వాళ్ళు జాంబీస్ లా వేషం వేసుకుని వాళ్ళ పక్క నుండి వెళ్తూ ఉంటారు. సో అలా మనం కూడా జాంబీస్ లా వేషం వేసుకుని పక్క నుండి వెళ్ళాలి. కానీ అలా వెళ్ళేటప్పుడు ఇంకొక పాయింట్ గుర్తుంచుకోవాలి, జాంబీస్ మన స్మెల్ ని గుర్తుపడతాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక రకమైన స్మెల్ ని మనం మన పైన రుద్దుకోవాలి లేదంటే మన పైన జల్లుకోవాలి. మనం ఆ జాంబీస్ మధ్యలో నుండి వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు కూడా మనం స్పీడ్ గా వెళ్లకుండా వాటిలానే బిహేవ్ చేస్తూ వాటి మధ్య నుండి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఒకవేళ వాటికి అనుమానం వస్తే వీలైనంత తొందరగా మనం ఆ ప్లేస్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయాలి. మనం ఏరోప్లేన్ ఎక్కినా లేదంటే ఏ వెహికల్ ఎక్కినా గానీ ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆ వెహికల్స్ లో ఒకవేళ ఒక జాంబీ ఉంటే అప్పుడు మనం ఏం చేయలేము. సో అలా ఆ టైంలో మనం కొన్ని వెహికల్స్ ఎక్కకుండా ఉండడమే మంచిది. సో ఈ 5 కారణాల ఆధారంగా మనం జాంబీస్ నుంచి తప్పించుకోవచ్చు. మెయిన్ ఏంటంటే జాంబీస్ కి దూరంగా ఉండాలి, అప్పుడు ఈజీగా మనం తప్పించుకోగలుగుతాం. అసలు ఒక మనిషి లేదంటే ఒక జంతువు జాంబీలా ఎలా మారుతుంది, రియల్ గా అలా మారిన కేసెస్ ఏమైనా ఉన్నాయా, వాటి గురించి నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్. ఒక ఏటీఎం లో ఎన్ని డబ్బులు ఉంటాయి, ఈ నెంబర్ ప్లేట్స్ ని అసలు ఎందుకు వాడతారు, వాటిని వాడడానికి రీజన్ ఏంటి, ఒకసారి మనం ఎజాక్యులేట్ చేస్తే అప్పుడు